మీకు ఇంకొక విషయం చెప్తానమ్మా నేను, ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. సారు 2095 వరకు ఉంటా అన్నారు కదా, అది అన్నారు అంటారు కదా. గురువుల మాటలకు అర్థాలు వేరమ్మా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అక్కడ దృష్టి పెట్టుకొని వాళ్ళని పెట్టుకొని మిమ్మల్ని తిరుగుతుంటాడు కదా, అట్లా చాలా ఉన్నాయి సందర్భాలు. రాజశేఖర్ గారికి నాకు డిస్కషన్ అయింది సారు అంటే వెళ్ళిపోక ముందే 2 months క్రితమే. ఏంటి సార్ ఇలా అన్నాడు, మీ అభిప్రాయం ఏందని అడిగాడు. అంటే నాకు అదోలో తెలుసు పత్రిసార సంగతి. ఒకసారి కార్లో జర్నీ చేస్తున్నాం మేము ఆ ఎలక్షన్స్ అప్పుడు, కిషన్ మనం 4-5 seats గెలుస్తున్నాము అన్నాడు ఎలక్షన్స్లో. సార్ ఎందుకంటాడో నాకు తెలుసు కొంచెం, అదే డిపాయిటర్ 2000 votes కూడా రావు మనకి, సార్ గెలుస్తున్నాం కిషను అని అన్నాడు. నవ్వుకున్న మనసులో. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, గురువులు ఎలా ఉంటుంది. మా రామకృష్ణ గురువు గారు కూడా ఒక క్యాండిడేట్ గిట్నే వచ్చి కార్పొరేటర్గా పోటీ చేశాడు. ఒక 3000 votes పోలైనాయి, ఆయనకు 1500 వస్తే గెలుస్తాడు సపోజు. ఆయన జాబ్ చేసేది అది గురుగారు, మేడ కూర్చొని ఆ పోటీ చేసిన వ్యక్తి కౌంటింగ్ అయితేనే మా దగ్గరికి వచ్చాడు. ఆల్రెడీ ఇంకొక 1000 votes ఉన్నాయి అనుకోండి, ఆ 1000 votes వానికి వేసినా గెలవాడు వాస్తవంగా. కానీ గురుగారి దగ్గరికి వచ్చి నేను ఓడిపోతున్నానంటే, నువ్వెక్కడ ఓడిపోతావరా గెలుస్తావు పోరా అన్నాడు. సార్ ఆ 1000 votes నాకు వేసినా మొత్తం వేసినా నేను గెలవను కదా అని ఈడంటాడు, నువ్వు గెలుస్తావు పోరా అంటాడు. అంటే దాని మీనింగ్లు వేరుంటాయి మనకి. ఇప్పుడు పత్రిసారి కూడా నువ్వు గెలుస్తున్నావు అని అంటే దాని మీనింగ్ వేరు, అది ఏమై ఉంటుంది సరే. అయితే నేను అంటే ఇక్కడ ఎలా ఉందంటే మన నాలెడ్జ్ ప్రకారం మనం అర్థం చేసుకుంటాం, అది కరెక్ట్ అని కూడా కాదు. ఇప్పుడు నేను చెప్పేది కూడా కరెక్ట్ అని కాదు, మనకు ఒక వ్యూ వస్తుంది మనకి. అది రాజశేఖర్ గారితో ఏంటంటే, పబ్లిక్ అందరు ఉన్నారు, నేను 2095 వరకు నేను ఉంటాను, మీరు ఉంటారా అందరినీ చేతులు ఎత్తామని అడిగాడు. ఓకే అడిగాడు. అక్కడ నేను కూడా ఉన్నాను, నేనేం చేయలేదు అసలు. అంటే అక్కడ ఆయనే పబ్లిక్తో అంటున్నాడా, లేకపోతే ఏ మీటింగ్ అయినా మనకు హాస్టల్ మాస్టర్స్ ఉంటారని మనం అంటాం. హాస్టల్ మాస్టర్స్ ఉంటారు ఖచ్చితంగా, ఉంటారని అంటే సార్ కూడా చెప్తుంటారు అందరూ. మరి వాళ్ళకి చెప్తున్నాడా 2095 వరకు నేను ఉంటానుగో, వీళ్ళందరూ ఉంటానంటున్నారు, నాకు ఇంకా భూమి మీద పానుంది అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాడా? ఇక ఎలా అర్థం చేసుకోవాలా కదా. అందుకొరకు గురువుల మాటలకి అర్థాలు వేరుంటాయమ్మా. సో అది మనకి సారు హాస్టల్ మాస్టర్స్ కి చెప్పారు అంటారు, చెప్పారని అంటే నేను అనుకుంటున్నా. ఇప్పుడు అదే కరెక్ట్ కాదు కదా, అంటే నాకు సార్ తోటి ఉన్న తిరిగిన వాటి బట్టి. ఒక రోజు ఎగ్జాంపుల్, మా ఇంటికాడ పడుకున్నప్పుడు నేను సార్ని అడిగా, ఏం సార్ వీని పట్టుకొని ఈమెను పట్టుకొని అనిబీసి అంటారు, వాని పట్టుకొని రామకృష్ణ పరమహంస అంటారు, ఈయన పట్టుకొని వివేకానంద అంటారు, అసలు ఏంటి సార్ ఇదంతా అని అడిగా నేను. అడిగితే నిజం అయిన అబద్ధాలయ అన్నాడు. అంటే అది ఫస్ట్ అబద్ధమే, కానీ సారు అనడం వల్ల నిజమైంది అది. అది ఒక రష్యన్ స్టోరీ ఉందయా అని చెప్పేసి అది చెప్తూ, ఇప్పుడు నేను మిమ్మల్ని పట్టుకొని మీరు గత జన్మలో అనిబీసి అంటే మీరు ఆ ట్రాన్స్లోకి వెళ్తారు, నేను అనిబీసెంట్. ఆ క్షణంలో ఆ ఎనర్జీస్ ఆమె ఎంటర్ అయినప్పుడు ఆమె అనిబీసెంట్ అవుతుంది అని చెప్పాడు. చెప్తే నేనమ్మా నాకెందుకు ఏం పేరు పెడతలేరు సార్ అని నేను అడిగా. అడిగితే నువ్వు నేను చెప్పకముందే అన్ని పనులు చేస్తున్నావయ్యా నీకెందుకు అన్నాడు. అంటే ఒక గురువు ఒక వ్యవస్థ నడపడానికి మళ్ళీ ముందు ఎన్నో మాటలు మాట్లాడతారు, వాళ్ళు ఎన్నో చెప్తుంటారు. నేను అవన్నీ మా రామకృష్ణ గురు గారి దగ్గర చూశాను కాబట్టి ఇక్కడ నాకు అలవాటు అయిపోయింది. గురువుల అంతరార్థం వేరు, మాటల అంతరార్థం వేరు కదా. అందుకొరకు నేను ఎప్పుడు కూడా ఆ పనులు పరిగణలోకి తీసుకోలే. మీకు ఇంకోటి చెప్తున్నాను, నేను పత్రికారి గురించి ఎప్పుడు ఆలోచించలేదు అసలు. ఈయన ఎవరు, ఏంటి ఈయన ఎనర్జీ ఏంది అసలు, రకరకాలుగా చేస్తారు కదా మహానుభావుడు, నేను ఎప్పుడూ ఆలోచించలేదు పత్రికారి గురించి. అది కూడా నేను మొన్న మీటింగ్లో చెప్పాను, ట్రస్ట్ మీటింగ్లో చెప్పాను, నేను మీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎందుకంటే మధ్యాహ్నం సూర్యుని చూస్తే మన కళ్ళు పోతాయి కదా. మీరు మధ్యాహ్నం సూర్యుని లాంటి వాళ్ళు, మీ గురించి ఏదో ఆలోచించకపోతే మా కళ్ళు పోతాయి. అందుకొరకు మీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మీకు ఈ బిరుదులు ఎందుకు, ఈ డాక్టర్ పితామహ బ్రహ్మర్షి అని బిరుదులు ఇచ్చేసి మిమ్మల్ని తక్కువ స్థాయిగా అనిపించిస్తుంది నాకు. అందుకొరకు నేను మిమ్మల్ని మాత్రం సుభాష్ పత్రిజీ గారు అని పిలుస్తాను సార్ అన్న సార్ ఉంది అందరిలో. అంటే వాస్తవంగా మనకు సార్ గురించి ఆలోచించే అంటే ఎక్కడ అందడు సృష్టి రహస్యం ఎట్లయితే అందుదో మనకి, అందరినప్పుడు ఎందుకు ఆలోచించాలి? ఒక్కసారి అర్థమైపోయింది అందడు అనేది. కాకపోతే ఎలా అంటాడంటే నువ్వు ఎంత ఎదుగుతావో అప్పుడు నీకు కొంచెం అర్థమవుతుంది, ఏదో లెవెల్ అర్థమవుతుంది. కాకపోతే ఒకటి చెప్పాను, ఇప్పుడు ఉన్న గురువులందరినీ చూసాము, అన్ని పుస్తకాలు చదివాము, అందులో మాత్రం మీరు గొప్ప మార్గదర్శకులు నా నాలెడ్జ్ ప్రకారం అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సరేమన్నారు సార్. సారీ ప్రతిదే ఏది అనడు గుర్తుపెట్టి, మీరు ఇవ్వలేం చెప్పినా ఏది అనడు, వింటూ ఉంటాడు అంతే. ఇది సార్తో ప్రయాణం నాకు.